ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో తను అంటూ ఒక మెట్టుకు ఎదిగి నా పేరు అలా శిఖరం దాకా తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి నా శిష్యుడు రాబోతున్నాడు అజ్జు. లెట్స్ వెల్కమ్ అజ్జు. అలా పాట ఏమంటే ఈ దేశం అన్న పాట ఏం పాట కావాలి? అంజి పాట ఏమని అగ్గి పాట కావాలా? దానికి ప్రిపేర్ అయ్యా ఫుల్ అంజి అంజి వేస్తే చింపుతాడు. అరే లేదంత సీను నే సూపర్ మ్యాన్ ని కాను అతిగా బడాయి పోను సింపుల్ గా బతికేస్తాను. జిందగీ అన్నది బొత్తిగా చిన్నది ఒక్కటే ఛాన్స్ ఇది వదిలితే రాతిది హాయిగా ఉండక దేనికి టెన్షన్ నో 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 లైట్గా లాగించే కేట లైఫ్ లో ప్రతి పూట సీరియస్ గా ఫీల్ అయ్యే తన సీను ఏ ఉందంట లైట్గా లాగించే కేట లైఫ్ లో ప్రతి పూట సీరియస్ గా ఫీల్ అయ్యే తన సీను ఏ ఉందంట. అందరి ఇళ్ళలో ఉంటది వాషింగ్ మిషన్. ఈ రోజు నా కంటెంట్ పేరు ప్రెస్టేషన్. ఎవరి రాజు గారు పెళ్లికి వెళ్తారా? లేదురా, పెళ్లి కూతురు అమ్మమ్మకి చీర కట్టుకు వెళ్తున్నాను. ఈ అమ్మగారు మాట పెళ్లికి వెళ్ళిపోతే దగ్గరికి వెళ్తారా? ఓహో సరే సరేలే కానీ సార్ అండి సార్ కూర్చో సార్. సార్ టీ కావాలా కాఫీ కావాలా బూస్ట్ కావాలా సార్? అరే అర్జెంట్కి వెళ్ళి ఒక బూస్ట్ ఇస్తారా సార్? ఏంటి సార్ అక్కడ నిలబడి చూస్తున్నా సార్. సార్ మీరు బూస్ట్ అడిగారు సార్, మొబైల్ ఉండిపోయింది సార్ బూస్ట్, రావట్లేదు సార్, ఎలా తీయాలని ఆలోచిస్తాం సార్. ఓ నీ అమ్మ కాడు మాడ, ఎందుకంటే నీలాంటి వాడే కాకి రెట్టేస్తా అని చెప్తే డైపర్స్కి వెళ్ళి దొరికిచ్చాడంట. సరే కానీ సార్ మీకు ఏమైనా జ్యూస్ తీసుకురామంట సార్? అరే ఏమైనా జ్యూస్ అంటే ఎల్లకాయలు వచ్చింది కదా, మంచి ఒక మ్యాంగో జ్యూస్ తీసుకురారా. మ్యాంగో జ్యూసా మ్యాంగో జ్యూసా? మ్యాంగో జ్యూసా అవ జ్యూసా ఏదో ఒక జ్యూస్ సార్. జ్యూస్ తెచ్చాను సార్. సార్ ఏం రాదు ఇది కాబట్టి అది. సార్ మీరు ఏమని అడిగారు? జ్యూస్ అని అడిగారు. మరి జ్యూసే కదా సార్ ఇది. అరే జ్యూస్ తెచ్చావు జ్యూస్ ఆగ్రహ జ్యూస్ అలా ఇవ్వబడేది రా సార్. జ్యూస్ ఆగేది మొత్తం మీరు తాతారు, ఈగే తాగేది గింజ సార్. దాని కూడా కొద్ది పోయింది సార్. ఓ నీ అమ్మ, ఎందుకంటే నీలాంటి వాడే గ్యాస్ లీక్ అవుతుంది చెప్తే ఇనో ప్యాకెట్ తీసుకెళ్ళి వేసాడంట గ్యాస్ లీక్ అవ్వకూడదని. ఒక హడావు ఏమి వస్తుంది ఆంటీ వస్తుంటది ఆయన ప్రశ్న మీద ఉంటుంది అనమాట. ఏరా సూర్య బాగున్నావా? బాగున్నానండి. కనపడలేదా? సరే గారా కనపడవని అడిగాను. కనపడ నిన్నే వెళ్తారు. ఓహో దీనిగా బిల్లప్ తగ్గలేవులే. ఏరా ఏం చేస్తున్నావు? నేనా? ఇదో స్టేజ్ మీద యాక్టింగ్ చేస్తున్నాను. మరి నీవేం చేస్తున్నావు? నేనా? నేను అడుగుదామని వచ్చాను. ఏరా పెళ్లి చేసుకుంటాం మళ్ళా? లేదు. ఇటు చెప్పొచ్చు కదా వాడు ఇక్కడ ఉన్నాడని. గ్యాంగ్లీలో ఏమైనా షోలో చేస్తున్నావా? లేదు, పోయిపోయిన రమ్మన్నారు. సుద్ధిని విషయం తీసేసి మరి ఇద్దరిని పెడతానంట. ఓ నీ అమ్మ, ఎందుకంటే నీలాంటి రా ఏమన్నా నాకు కూడా తెలియదు. సరే సరే అని చెప్పిన తర్వాత ఒక పెళ్లిలో కూతురు పంపించప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తారు? నువ్వు వెనుకపోతున్నారు నీళ్ళు కావాలి నీ గుజ్జు అంతా చూసే వరకు మమ్మల్ని నుజ్జు నుజ్జు చేసే వరకు అజ్జు వస్తూనే ఉంటాడు. పో. నాకు ఇష్టమైంది పెళ్లి బాజా, ఇప్పుడు మన ముందుకు రాబోతుంది పూజ. అరే నిన్ను చూడగానే నా మనసులో ఉన్న ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో ఉన్న ఏదో ఏదో అయ్యిందే. ఇలాంటి సాహసాలు చేయొద్దు. పూజ సాంగ్ వాడాలా నీకోసం? ఇప్పుడు నువ్వు అదే చేస్తావా? నీకోసమే. నిజంగా నేనేనా ఇలా గ్యాంగ్ లీడర్లో ఉన్నా, ఇదంతా కలేనా అని భ్రమలో పడుతున్నా. ఎవరో ఎదరో వచ్చి టాలెంటే చూపిస్తారు, ముసి ముసి నవ్వులు నవ్వుతూ
నువ్వు నన్నే చూస్తావు, అరే 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 రామ, ఇలా హుషారయ్యిందేమో ఈ ప్రేమ ఓమా. హరే 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 రామ. చెవుల్లో తేనె పూసినట్టు తియ్యగా ఉంది, తియ్యగా ఉంది. నీకు ఒకటి అడగనా? అడుగు. ఒక ఇంట్లో ఐ లవ్ యూ ఐ మిస్ యూ అని ఇద్దరు ఉంటారు. ఐ మిస్ యూ బయటకు వెళ్ళిన తర్వాత ఎవరు ఉంటారు? ఐ లవ్ యూ ఉంటారు. థాంక్ యూ సో మచ్. వాడు అది ఐ లవ్ యూ చెప్పడానికి అంత అక్కర్లేదు. నువ్వు అడగపోయినా చెప్తా ఎట్లా? చూడగానే చెప్పేస్తాడు వాడు ఐ లవ్ యూ అని. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఐ లవ్ యూ అని ఇద్దరు ఉంటారు. అని ఇద్దరు ఉంటారు. ఐ మిస్ యూ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏం మిగిలింది? ఐ లవ్ యూ టూ. అంతే అమ్మ, నేనే చెప్పాలా? అది చెప్పొచ్చా? వెళ్ళాడుకో అమ్మా. అదరనా గుండెల ధర నిదుర కంటికి రాదు, మధుర వెన్నెలగా శనుగదరా, ఈ సిన్నదొస్తే పగలు వెన్నెలగా శనుగదరా. బొమ్మోలే ఉన్నదిర పోరి బం బం బాటుగుందిరా నారి. లడ్డోలే ఉన్నదిర గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారి. బొమ్మోలే ఉన్నదిర పోరి బం బం బాటుగుందిరా నారి. లడ్డోలే ఉన్నదిర గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారి. ఏడికెళ్ళి ఊడి పడ్డది మెస్సు, దీని నవ్వుతోనే వెళ్ళిపోయే యుఎస్. నడుముదు చూస్తే ఇదేం బాగలేదు. ఏంటి? నువ్వు చేసే పని నడుము చూసా? వాట్? నటించుకో. నువ్వు చూసావ్? లేదు. నువ్వు చూసావ్? అరే లేదు అన్నగా. నువ్వు చూసావు అన్నగా. నువ్వు చూసావు? నువ్వు చూసింది నేను చూశాను. నువ్వు వచ్చి ఒక్క నిమిషం కూడా కాలేదు, కానీ 10 సార్లు చూసుంటావు. మధు, యూ హాడ్ మిస్టేక్ ఇన్ మీ. దీన్ని బట్టి నీ సైకాలజీ ఏంటంటే నువ్వు చాలా పెద్ద అందగత్తువని. ఫీలింగ్ నీ అందాన్ని చూసి అందరూ మురిసిపోయి పిచ్చిగా అడ్మైర్ చేయాలని నీ కోరిక. నేను పోతా పైలెళ్ళి పోతా, ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా. నేను పోతా పైలెళ్ళి పోతా, పంచంది కాళ్ళు మొక్కి చచ్చిపోతా. నీ ఒక్క పేరే కనబడ్డదే గూగుల్లా, నువ్వు ఆగి ఒళ్ళు ఇరుచుకుంటే వయ్యారి పిల్ల. నాకు బొక్కలు ఎరిగినట్టుండే రెండు కల, నువ్వు లిప్పు నట్ల కొడుకుతుంటే వయ్యారి పిల్ల. నిప్పు ఎంత బుట్టే తెచ్చినది నాకు ఇయ్యాలా, నీ తొంప గడ్డ మొత్త నేను వయ్యారి పిల్ల. నన్ను పండ పెట్టి దొక్కిపోవే చోరస్తారా, సుక్క లెక్క సంగకుంది పోరి, దీని సమట సుక్క సంగు నాకు పారి. నన్ను కానీ ఒప్పుకుంటే గోరి, నా స్కిన్ పోల్చి గుర్తిస్తా సారి. అదిరా సంగతి, మొత్తానికి స్కిన్ పోల్చి గుర్తిస్తావు సారి. సారీ అంతేనంట? ఎప్పుడు గుర్తిస్తావంట మరి? రెండు సారీలు అంత వేసుకున్నా చూడదారు. సూపర్, చాలా బాగా. సూపర్ 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 లేరి. ఏ కమాన్ కమాన్. ఏ
తింటున్నారు ఎంత ఎనర్జీకి, అసలు గాల్లో సగం ఉంటున్నారు సగం భూమి మీద ఉంటున్నారు కదా, గాల్లో ఇల్లు కూడా కట్టుకున్నారు. సూపర్ ఫ్యాంటాస్టిక్. రవి, అభినవ్, యోగేష్ కి గట్టిగా చప్పట్లు. అండ్ గెస్ట్ అపియరెన్స్ బై సింధు ప్రియ. సింధు ప్రియ.